హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో మేము కూడా అయితే బాగున్నాము. ఫస్ట్ టైం నా సరే హాయ్ చెప్తుంది మా పాప, ఇంట్లో గురించి చెప్పలేకుండా. డాడీ నా కొడుకు బాగున్నారా? సో ఎస్ ఫ్రెండ్స్, నా ఫోన్ ఎక్కడ ఫ్రెండ్స్? టైం వచ్చేసి మనకు ప్రస్తుతానికి 11:17 అయింది అనమాట. సో మా బంగారు తల్లి అయితే ఈరోజు ఈ అమ్మాయికి కొడుగుడ్లు ఇచ్చారు బెల్లోనే కదా. బంగారు వాళ్ళు అయితే కొడుగుడ్లు ఇచ్చారా? కొడుకు తింటాను లేదు మాట్లాడుతుంది. గుడ్డు తింటావా? గుడ్డు ఆమ్లెట్ వేసిచ్చినా తింటది, అంటే కారం వేయకుండా ఉప్పు వేసిస్తే తింటది. కాదు గుడ్డా బువ్వ, గుడ్డు కావాలా బువ్వ కావాలా చెప్పు. గుడ్డ గుడ్డ దగ్గర రాదు గుడ్డు పిల్లకి. యాటి పోతావు? సరే అమ్మా ఫేరా. బాయ్ బాయ్. అమ్మే కదా కొడుకుడు ఇచ్చేది, ఇక నాయన ఏం చేస్తాడు? వచ్చాడా? ఓ శని, ఫస్ట్ గుడ్డు చూపిమను సుతంప. డాడీ నువ్వు కరెక్ట్ గుడ్డు చూపిస్తావు అనుకో. సరేలే, ఎన్ని సార్లు చెప్తావు? డాడీ కొత్త బొమ్మ పాప. గుడ్డు పెట్టమ్మా. ఇంకా గుడ్డు ఉడిపెట్టాలి. 19 ఇచ్చారా మీ అమ్మ పాపకి? మరి ఆడండి. 19 13 అవినా? 13లే ఇవి. కింద ఉండేటివి 13 14 15 ఇచ్చారు. కింద ఉండేటివి ఇవి నాకు ఇచ్చింది. ఇంకా ఇవి నాకు ఇచ్చింది సర్కిల్ ఇచ్చారు అనమాట. నిన్న నెలలు ఉంటే నాకు కూడా సర్కిల్ అయితే ఇస్తున్నారు. పిండి వెళ్ళాన ఏ ఉడుకు పెట్టలే అబ్బా, బాధేం బాధ. ఉడుకు పెట్టలా? ఉడుకు పెట్టు. ఉడుకు పెట్టినా రెండు ఉడుకు పెట్టు. ఇప్పుడు ఒకటి తింటుంది, సాయంత్రం ఒకటి తింటుంది. ఏమి ఉడుకు పెట్టేదడా? ఉడుకు పెట్టేది డాడీ. చూతురా చూసా, కొంతసేపు నాకు కొడుకుతాయి చాలు. ఓకే ఉడుకుతే బాగా తింటావు నువ్వే. ఉడుకుతావులే కొడకా, కొంచెం బాగు. పర్లాడు పర్లాడు ఎడుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మా పాప అయితే గుడ్డు మంచిగా తింటుంది. ఇంకా ఏమని అతాయించు నేను చెప్పు. ఇవే పాపకు సంబంధించినవే లేకుంటే నీ ప్రజ్ఞ? అట్లే చెట్లకు నీళ్ళు పోసినట్టుంటుందని ఇటు వచ్చాం ఫ్రెండ్స్. పోసామన్నమాట, అవి కూడా ఆల్మోస్ట్ తాగేసాయి. ఒక్కడో ఎక్స్ట్రా ఉన్నది, దాంతో కూడా పోస్తాం అన్నమాట. ఎండకి బతికేయాలంటే చెట్లకు కనీసం రోజుకి 2 సార్లు నీళ్ళు వేయాల్సిందే అనమాట. కరెక్టే కదా డాడీ? ఇది ఒక్కడే ఉన్నాయి, మళ్ళీ ఫేత్ అప్పుడు ఈలోపు మొత్తం ఆరిపోతుంది కదా. నీళ్ళతో ఇంతకుముందు పోసిన నీళ్ళు ఈ లోపల ఆరిపోతారు, మరి ఇంకొక్కడ నీళ్ళు పోసుకోవచ్చు. ఈ రోజు ఇంకా సమృద్ధి నీళ్ళు ఉంటే మాత్రం ఆకులు అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంటాయి చూడండి. బొమ్మ 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 బొమ్మ, నీకు గుడ్డు ఇచ్చాం కదమ్మా, నీ బువ్వ ఈ బూ తిను తిని తినమ్మా.
అసలు ఈ పాపకి వేసేసే తను సొంతంగా తింటారు, అది మాత్రం బాగా మెచ్చుకోవచ్చు. తినిపిస్తే కూడా దుద్దు అనిపించదు. ఎక్కడ పట్ట 3 కేజీలు బియ్యం ఇచ్చారా? ఏమైనా నానేమంటున్నాను బీమా పిండి అనుకుంటున్నాను. మోసమా తీసుకుంటాను బీమ్ ప్యాక్. బీమా 3 కేజీలు, బ్యాలు 1 కేజీ బ్యాలు, రాత్రికి 1/2 కేజీ మంచి నూనె. దీంతో పాటు 23 కోడిగుడ్లు వీటితో. ఏమేమి నవ్వుతుంది మా అమ్మ ఏమో పట్టుకున్నాను కదా. ఆ గోడకు బండ్లు దాన్ని ఏమన్నా ఇచ్చేసి ఏయ్ ఏమి అమ్మను కొడతావు? లేదు 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 మరి అమ్మ కొట్టచ్చాను. లేదు 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 ఏ అన్నట్టు వస్తా. ఏ అట్లా చేయి చేసుకున్నప్పుడు బెదిరి సారీ డాడీ అమ్మని కొట్టకూడదు. కొట్టకూడదు అమ్మ నన్ను, అమ్మని ఆయన కొట్టకూడదు, కొట్టకూడదు. కాదు చెట్లు బాగా కదా మన వాళ్ళ చెట్లు పువ్వు పెట్టుకుంటుంది. ఇంకా ఇరకంగా 2 రోజులు అయితే గులాబీలు వస్తాయి కదా, గులాబీ పెట్టుకుందువు నువ్వు. ఇలా అది గుండు మల్లి చెట్టు, మల్లెపూల చెట్టు కూడా వేసుకోవాలా. ఎప్పుడు ఇప్పుడైతే ఇంక ఏం తడుక్కోం చెట్ల గురించి అయితే. ఇంక అవతల అంతా కంపౌండ్ అయినాక మంచి చెట్లు వేసుకున్నాం, పూల చెట్లు తినాం. ఏమో పనులేను ఆతిరి గారు చూడు. ఇదిగో ఒక్కసారి పాపం గిలిపలేదు. యాంగర్ మేనేజ్మెంట్ 0. వెరీ గుడ్. సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే కాదు బేబీ, ఏమో పాప గురించి అడుగుదామనుకుంటే పాపకు ఫుడ్ ఏమేమి పెడుతున్నాను అని కామెంట్లు చాలా సార్లు వచ్చింది కదా, ఏం చెప్తావు దానికి? నాకు తెలిసినంత వరకు అయితే గుడ్డు ఫద్దర్ ఫోటు ఇడ్లీ లేదంటే దోశ ఉత్తరే గుడ్డు అప్పుడు. ఇంకా కమల పండు అంతే కదా డాడీ, కమల పండు, యాపిల్ పండు, యాపిల్ పండు, సపోటా పండు పెడతాను. ఇంకోటి పప్పు బూ కూడా పెడతాను. పై నీళ్ళు పప్పు రాని తర్వాత తిరువాత ఇచ్చిన తర్వాత ఇచ్చి మామూలు పప్పు వేసుకున్నాక కలపకుండా పై నీళ్ళు పోసి ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు సంగతి అయితే అసలుకి కారం పెడతారు కదా, ఇంకా 7 స్కేల్స్ ఉన్నాయి అసలు కారం అయితే ఇంకా అసలు తిరిపిలేదు. సెర్లాకు చిన్నగున్నప్పుడు అయితే సెర్లాకు కొంచెం ఇదైనాక మళ్ళీ ఇడ్లీ, ఇంకా లేదు ఇడ్లీ లేదంటే దోశ కొంచెం ఉత్తుంది అనమాట. అంతే అవే చూడప్ప ఏం పెడతావు అంటే చెప్పే చెప్పు కదా భారతీయ అంటారు. సో అందుకని ఉత్తుపు తినిపిస్తుంటే కొంచెం ఉప్పు వేసి ఉడుకుడు తింటాం కదా ఆ బూలేకి ఉప్పు వేసి తినిపిస్తుంది. కోడిగుడ్డు ముద్దు పెసర బ్యాలు, పెసర బ్యాలుతోనే బూ వండి చేస్తుంటే ఫుల్ ఆన్ టైప్ అన్నమాట. ఉప్పింత ఉప్పు వేసి గ్లాసు పెసరబ్యాల్లో గ్లాసు బియ్యం వేసి ఉడకబెట్టి ఉప్పు వేస్తుంటాను అనమాట. అది కూడా మెత్త కలిపి తినిపిస్తుంటే ఇంతకుముందు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నుండి అయితే కొంచెం కారం అలవాటు చేసానే, అయితే పప్పు నీళ్ళు కలిపి పెట్టడము, తర్వాతకి చికెన్ కానీ ఉప్పు చీని తీసేయడము, పెరుగు కూడా తినిపిస్తుంది. ఇదంతా ఇప్పుడు సంవత్సరంలోనా? సంవత్సరం అవన్నీ 8 నెలలు నుండి 6 నెలల నుండి అయితే సెర్లాక్ తినిపిస్తాయి. సెర్లాకే సెర్లాక్ 6-7 నెలల సెర్లాక్ తినిపిస్తాయి. 8 నెలల్లోనైతే ఇడ్లీ కొంచెం బూ తినిపించేది, బిస్కెట్లు తినిపించేది, ఇట్లా అడిగి చేస్తాను అనమాట. చేయొద్దు బూ పెట్టలేని పల్ల పల్లలు అమ్మలే చదువు మోసగా సరిపోయేది మనకి.
అవు కదా పాప గట్ట తిని అసలు చాలా పొకరు నేర్చుకున్నావే హాస్టల్లో కిడిసి వస్తాను నేను హాస్టల్లో కిడిసి వస్తాను ఇంకా అమ్మ లేదు నాయన లేడు ఇంకా పిల్లలందరూ ఉండాలి మేడం వాళ్ళు ఉంటారు చదువుకున్నాలా బూదినాలా పండుకున్నాలి ఇంకా ఈడు ఉండే కొద్ది గోమ ఎక్కువైతుంది నీకు అప్పుడే ప్రేమ వస్తుంది అప్పుడే కోపం వస్తుంది బాబా ఎట్లా కూడా అది పోతా నీళ్ళు ఎన్నొద్దులేదు అట్లే బాగా ఏ కడక నా కడుకు బొగ్గులు 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 తినకూడదు రా నాన్న రా వద్దమ్మా రా రా ఏ వస్తావా ఏమి ఇవి రెండింటికే తగ్గు చేయాలి వినాలి నిమ్మకాయ చెట్టుకి జామకాయ చెట్టు కూడా తగ్గు చేసి నీళ్ళు బాగా ఒక్కొక్కడ తాగుతాయి చూడు ఏడి చేతుల ఇది నా కొడాకా గట్లు వేతలకలు ఇట్లా బొగ్గుదే మమ్మీ ఏం పాప నీకు ఏమంత తీసుకోమ్మని తెలుసా.